తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని కరీంనగర్లో నిర్వహించారు ఈ సమావేశానికి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వీరగోని పెంటయ్య గౌడ్ అధ్యక్షతన వహించగా సంఘ కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షులుగా కోడూరి పరిసరం గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గత పన్నెండు సంవత్సరాలుగా సర్వాయి పాపన్న గుట్టలను గ్రైండ్ వ్యాపారాల నుంచి కాపాడడం జరిగిందన్నారు పెంటయ్య గౌడ్ పాపన్న చరిత్ర భవిష్యత్తు తరలకు అందించాలని పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కోడూరు పరశురామ్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గీత కార్మికులకు చెందవలసిన సంక్షేమ పథకాలు అందించేందుకు తన వంతు సాయశక్తిలా కృషి చేస్తానన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు రావాల్సిన ఎక్స్క్రేషియా త్వరగా వచ్చేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పారు ఆసుపత్రి ఖర్చులను యాభై వేలు దహన సంస్కార ఖర్చులకు లక్ష రూపాయలు చెల్లించటకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అన్నారు గీత కార్మికులు ప్రమాదాన బారిన పడకుండా సేఫ్టీ మొగులు ప్రభుత్వం ఇవ్వాలన్నారు గీత కార్మికుల హక్కుల సాధన ధ్యేయంగా ఉద్యమిస్తానని వారు పేర్కొన్నారు ప్రతి సొసైటీకి ఐదెకరాల ప్రభుత్వ భూమి అందులో నాటేందుకు ఈతవనం చెట్టు ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలన్నారు